తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడు నాయకుడు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన గుర్తింపుతో ఆకట్టుకున్న మహానీయుడు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత రాజకీయ చరిత్రలో తెలుగు వారికి ప్రత్యేక స్థానం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. అయితే ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి నాటికి ఘాట్ను ఎంతో అందంగా అలంకరిస్తారు. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ ఘాట్ కనీస అలంకరణ లేక బోసిపోయింది. ఈ ఉదయం నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య సమాధిని అలా చూసి ఒకంత అసహనానికి గురయ్యారు. తాత సమాధి నిర్లక్ష్యానికి గురవ్వడం చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి మూవీ డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ కాటగడ ప్రసూన్న గారు కూడా మనతో పాటు డిస్కషన్లో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం, అభిమానం ఎలాంటిది? పెద్ద ఆయన సినిమాల్లో ఉన్నాడు, నేను కూడా సినిమాల్లో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా దేశం సినిమా అంతకుముందు సినిమాలు షూటింగ్లో చూసేవాళ్ళం. నా ఆయన క్రమశిక్షణ, ఆయన విధానము. అంతేకాకుండా వారి సినిమాలు ఎక్కువగా చూసి వారి అభిమానిగా మారడం అనేది జరిగింది. కాబట్టి నేనే ఏం చెప్తానంటే, పెద్ద ఆయన రాజకీయం సినిమా జీవితం అంతటిని కూడా నా చిన్న వయసు నుంచి నేను ఫాలో చేస్తున్నాను. ఏంటి దాంట్లో ఉన్న గొప్ప మనస్తత్వం అయితేమి, పేదవాళ్ళకి ఏదో సహాయం చేయాలన్న ఒక తపన అయితేమి, అన్ని రకాలుగా నేను రామారావు అభిమాని చెప్పవచ్చు. నటుడుగా రామారావు అభిమాని ఖచ్చితంగా ఆ దిశగానే ఇప్పుడు ఉన్నాము. ఎందుకంటే మేము మద్రాసులో ఉన్నాం కాబట్టి మాకు ఆయన గురించి మొత్తం తెలుసు. కాబట్టి ఆయన ఇంటి దగ్గర ఆ రోజుల్లో మామూలుగా ఈ టూర్ ప్రోగ్రాంలు వేస్తూ ఉంటారు. అప్పుడు బస్సుల్లో టూర్ వేసి తిరుపతికి తీసుకొచ్చేవాళ్ళు, విశాఖపట్నం అక్కడక్కడ నుంచి. దీంట్లో మధ్యలో వచ్చేసి మద్రాసులోని రామారావు ఇల్లు అని చెప్పి దాంట్లో కాగితంలో స్లిప్లో రాస్తే అదొక అట్రాక్షన్. ఆ రోజుల్లో గుండు కొట్టుకున్న వాళ్ళు కొద్దన్నే 6 గంటల నుంచి అక్కడ జనాలు ఉంటానే ఉంటుండే వాళ్ళ కింద. మేము అప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి, మేము అక్కడ పెరిగాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఆయన నటుడుగా ఒక గొప్ప నటుడుగా చాలా పేరు తెచ్చుకున్న నటుడు. ఇంకా రాజకీయ జీవితం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయన రాజకీయాల్లో ఏం చేసాడు ఏంటి. తక్కువ కాలం పరిపాలించినప్పటికీ ఒక తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించి ఏదో ఒక ఆశయంతో ఉత్తమమైన విలువలతో పార్టీని ముందు తీసుకెళ్ళాలని ఒక సంకల్పంతో తీసుకెళ్ళాడు. అది 83లో మొదలుపెట్టినప్పటికీ కూడా ఆయన రాజ్యాధికారాన్ని పెద్ద 83 నుంచి 84, ఆ తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళు మాత్రమే ఆయన పరిపాలించగలిగాడు. ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఏ సమస్యలతో అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన ఒక అంటే ఆయన నేరుగా అంటే వ్యక్తుల మాదిరిగా మాట్లాడకుండా లౌకిక పరంగా మాట్లాడకుండా తను గొప్ప వ్యక్తి కాబట్టి నిజాయితీ, నీతి నిజాయితీ తనలాగే అందరికి ఉండాలని కోరుకోవడం రాజకీయాల్లో సహజంగా అట్లాంటివి జరగవు. కాబట్టి ఆయన రాజకీయంగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే రామారావు గారు రాజకీయంగా ఎంతో ఉన్నత శిఖరానికి ఎదిగి నేషనల్ ఫ్రంట్ అనే పార్టీ కానీ ఏదైనా కానీ నేషనల్ ఫ్రంట్ ఆ రోజు ఫార్మేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని రాజకీయంగా కొంచెం ఇబ్బందులు పడ్డాడని చెప్పవచ్చు. అయితే మీరు ఆయన్ని చిన్నప్పటి నుంచి కూడా దగ్గరుండి చూశారు, అయితే ఆయనకి ప్రజలంటే ఎలాంటి అభిప్రాయం ఉండేది, ఎలాంటి గౌరవం ఉండేది? అంటే ఆయన స్లోగనే మీరు విన్నారు కదా, ప్రజలే నా దేవుళ్ళు, అదే దేవాలయం, అది సమాజమే నా దేవాలయం అని ఇట్లాంటి అన్నాడు కదా. అలాంటి మనసులో లేకపోతే రావన్నమాట. బై మిష్ అంటే ఆయనకున్న వ్యక్తిత్వం బయట పెడతాడే కానీ ఏదో ఊరికినే సమాచారం లూపు సమాచారం లాగా అట్లా ఇట్లా చేసే మనస్తత్వం అయితే ఆయనది కాదు. తనకున్న భావాన్ని పంచాడు ప్రజలకి. ఆ రోజు 83లో ఎమ్మెల్యే కోటస్లో జరిగిన మీటింగ్ కానీ ఏదైనా కానీ తనకున్న వ్యక్తిత్వాన్ని, తనకున్న వ్యవహారాన్ని తెలియజేశాడు. రాజకీయాలు అంటారా, స్వార్థపరులు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఇట్లాంటి తప్పవు. ఒక నాదెల భాస్కర్ రావు కావచ్చు, ఒక తర్వాత రోజుల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు, అది ఏదో దాన్ని వెన్నుపోటంటారా ఇంకేమంటారా, అవన్నీ వదిలేస్తే అవన్నీ కూడా లౌకిక పరంగా
ఉండవలసిన వ్యవహారాలు అన్నమాట. రామారావు గారు కూడా దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టే నడుచుకొని ఉండాల్సినప్పటికి కూడా తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు ఎక్కడ కూడా. అర్థమైందా? రైట్, అదేనమాట. రైట్. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ నుంచి కాట్రగడ్డ ప్రసన్న గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ ఘాట్ని కనీసం అలంకరణ కూడా చేయలేదు. గతంలో పార్టీ ప్రతి సంవత్సరం కూడా చేసేది, ఈసారి ఏం చేయలేదని ఒక విధమైన వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలు కొంతవరకు పార్టీ చేయలేదన్నమాట అవాస్తవం. నేను మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్లోనే ఉండటం జరిగిందమ్మా. అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు. మాకు ఎన్టీఆర్ గారు ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు, మాకు ప్రాణం పార్టీకి, మా బేస్ ఆయన. మేము ఆయన స్మరించింది మా పార్టీలో ఏ యాక్టివిటీ జరగదు. కానీ కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వానికి కొన్ని విధులు ఉంటాయి కదా. దానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కి ఇది జాతీయ సంపద. ఇస్ ఆల్ ద మాన్యుమెంట్స్ అమ్మా, విగ్రహాలు కానివ్వండి, జాతి పెద్ద పెద్ద నాయకుల సమాధులు కానీ, మేము వాటిని ఓన్ చేసుకునే రైట్ మాకు లేదు. రేపొద్దున అక్కడికి వెళ్ళి ఇది మాది ఎన్టీఆర్ గారి సమాధి, ఈ స్థలం మాకు చెందిద్ది అంటే ఎవరైనా ఒప్పుకుంటారో ఒప్పుకోరు. దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు, దాని మీద యాజమాన్య హక్కులన్నీ కలిగి ఉండేది మున్సిపల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. మా పార్టీ విధి ప్రకారం 2 రోజుల క్రితమే దీన్ని ఏ విభాగం వాళ్ళైతే చేస్తారో, హార్టికల్చర్ వీటిని చేసే వాళ్ళకి లెటర్ ఇచ్చి రావడం జరిగింది. ఎన్టీఆర్ గారి జయంతి, ఈ జయంతి రోజున మీరు ఎప్పుడు ఎలా చేస్తారో, ప్రతి ఒక్కరి చేస్తారమ్మ. దామోదయ సంజీవయ్య గారికి కానివ్వండి, చెన్నారెడ్డి గారికి కానివ్వండి. ఇవి చెన్నారెడ్డి గారిది కూడా ఇందిరా పార్క్లో ఉంది, అలాగే దామోదర సంజీవయ్య గారిది కూడా మన నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పార్క్లో ఉంది. ఇలా పెద్ద పెద్ద పార్కుల్లో పెద్ద పెద్ద చోట్ల మన ముఖ్యమంత్రులు అందరూ ఉన్నాయమ్మ. ఈవెన్ వాళ్ళకి బయట రోడ్డు మీద ఉన్నప్పటికీ కూడా వద్ద, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి రోజున, విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి, మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా, వాళ్ళందరివి కూడా ఆ రోజున స్మరణకు తెచ్చుకోవడం కోసం వాళ్ళ మహోన్నతమైన జీవితాన్ని ప్రభుత్వమే చేయటం జరిగింది. ఇది కేసీఆర్ గారు తప్పిదమ్మ. మేము నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చే టైంకి మేము తర్వాత వెళ్ళటం జరిగింది. వచ్చే మేము మాకు అక్కడ రసూల్పురాలో ఉన్నదాన్ని శ్రీపతి రాజేశ్వర్ వారి కొడుకు మేమంతా కూడా వెళ్ళి అక్కడ మేము అలంకరణ చేయించుకున్నాం. తర్వాత ఎప్పుడులాగా ఇక్కడికి చేసే అధికారం మాకు లేదు. మనం పూలు తీసుకెళ్ళి పెట్టే అధికారమే ఉంది, కానీ అక్కడ అలంకరణ చేసడం కానీ తీయటం కానీ ఉండే అధికారం లేదు. మేము వెళ్ళేటప్పుడు నిశ్చితంగా కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నిశ్చితంగా కనిపిస్తే అందరూ ప్రశ్నించడం జరిగింది. హడావుడిగా వాళ్ళు ఏదో అదే, ఇలా కనీసం అలంకరణ కూడా చేయకుండా బోసిపోయింది. నేను ప్రతి సంవత్సరం నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే చూసుకుంటాను. ఆయన చూసుకుంటానన్నా కూడా ప్రభుత్వం ఒప్పుకోదమ్మా. ఆయన మా పిల్లవాడే, అతన్ని మేము గౌరవించుకుంటాం. కానీ నేను వెళ్ళి నేను చూసుకుంటాను. నేను ఆయన అభిమాని, ఎన్టీఆర్ గారిది అంటే నాకు ప్రాణం అని చెప్పి నేను వెళ్తే, మేము అలంకరించిన తర్వాత నువ్వు వచ్చి పూలు చల్లు అంటారు, కానీ మాకు అలంకరణ అధికారాలు ఇవ్వరమ్మా. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద కార్పొరేషన్ అండ్ గవర్నమెంట్. ఈ తప్పిదం కేసీఆర్ గారిదమ్మా. ఎందువల్లంటే ఆయన ఈ పార్టీలో పుట్టారు, ఈయన ఈ పార్టీతో అభివృద్ధి చెందారు. ఈరోజు పతాక స్థాయికి చేరుకొని రాష్ట్ర రాజకీయాల్ని, జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి కేసీఆర్ గారు, తన మూల గురువైనటువంటి ఎన్టీ రామారావు గారిని మర్చిపోయిన దాన్ని మేము మా తెలుగుదేశం పార్టీ ఈరోజు తీవ్రంగా పరిగణించాం. మేము మా పార్టీ మీటింగ్లో కూడా ఈరోజు మేము జయంతుత్సవంలో మాట్లాడుకుంది అదే, ఆయనకు వెంటనే భారతరత్న ప్రకటించాలని చెప్పి. దాంతోపాటుగా ఆయనకు ఈరోజు ఏ అవమానం అయితే చేశారో కేసీఆర్ గారు, కానీ ఇక్కడే కాదు, మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ప్రమాణ స్వీకారం చేయనప్పటికీ కూడా ద గవర్నమెంట్ ఇట్స్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్, ఆల్రెడీ ఆయన కావాల్సిన సెక్యూరిటీని తీసుకున్నారు, భవనాలు తీసుకున్నారు, ఆఫీసర్తో సమీక్షా సమావేశాలని నిర్వర్తిస్తున్నారు, అక్కడ కూడా ఏం చేయలేదు. ఇది 2 రాష్ట్రాల్లో తెలుగు భాష సంస్కృతిని ప్రపంచ దేశాలకి ఒక బావుటాగా ఎగరేశారు. అభిమానం అంటే ఏంటి, తెలుగు భాష అంటే ఏంటి, ఆ భాషకి ఏ సౌరభం ఉంది, ఆ భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఉంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అయినటువంటి తెలుగుని ఈయన ప్రపంచ దేశాలని మెప్పించే తీసుకున్న నేను వల్లభుండ అన్న పదంగా ఆయన ప్రవర్తించారు. ఆయన చేసినటువంటి ఈరోజు తెలుగు జాతికి తెచ్చే గుర్తింపుని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విస్మరించారు. ఈరోజు వారు నిజంగా జాతికి చెప్పినా చెప్పకపోయినా మానసిక క్షమాపణైనా చెప్పి తీరాలి తెలుగు జాతికి. రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరే విన్నారు కదా, అంటే ప్రతి సంవత్సరం కూడా జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో అయితే అలంకరణ జరుగుతుంది, కానీ ఈసారి బోసిపోయింది. ఇదంతా కూడా ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పిదమైన కూడా చెప్తున్నారు, మీరేమంటారు? అది హెచ్ఎండిఏ కంట్రోల్లో ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటీ డెవలప్మెంట్ ఆ ఏరియా మొత్తం ఇందిరా పార్క్ అదంతా.
నేను కూడా అక్కడ షూటింగ్ ఓపెనింగ్ అక్కడే చేసే కదా చేశాను. వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దీనికి రామారావు జయంతి చేయొద్దని కేసీఆర్ గారు అయితే చెప్పరు కదా. వాళ్ళ కొడుక్కే రామారావు పేరు పెట్టుకున్నాడు, తారక రామారావు అని పెట్టుకున్నాడు. రామారావు జయంతి రామారావు పూలే ఇద్దు అని చెప్పి పెద్ద పెద్ద ఆయన చేయొద్దని కేసీఆర్ గారు చెప్పారు. ప్రభుత్వ హెడ్ అందులో మున్సిపల్ శాఖను ఒకప్పుడు అంతా కూడా చూసింది కేటీఆర్ గారు. జరిగిన తప్పు ఎవరికి జరిగింది? ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి జరిగింది. ఆయన పేరు తన కొడుకుకే పెట్టుకునేటువంటి వ్యక్తి, ఆయనతో రాజకీయ భిక్షను తీసుకునేటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఎదిగి కూడా ఎవరి ధైర్యంతో పనిచేస్తున్నారో కేసీఆర్ గారు తెలుసు అందరికీ. అది ఆయన తప్పు కాదంట. దిస్ ఇస్ ద ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్. ఆ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్లో ఉన్న ఫాల్స్ హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? ద చీఫ్ మినిస్టర్ హూ ఈస్ హెడింగ్ దట్ స్టేట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. అందుకని నేననేది జగదీష్ రెడ్డి గారు మీ మాటకు వ్యతిరేకించి కాదండి. మీరు ఆయన అభిమానులు, నేను ఆయన అభిమానులే. నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా గౌరవిస్తాను, అభిమానిస్తాను. కానీ ఇన్స్టిట్యూషనల్గా జరిగిన తప్పు ఈరోజు రాజఘాట్లో కనుక ఎవరు కనుక పట్టించుకోలేదనుకోండి, గాంధీజీ సమాధి రోజున గాంధీజీ గారి 30వ తేదీ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వర్ధంతి రోజు ఎవరు అలంకరణ చేయలేదనుకోండి, ఆ తప్పిదం ఎవరి మీద వేస్తారు? భారతదేశం మీద వేరు. ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్లో హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? ఉచిత గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ వేస్తారు. కానీ అది మనం ఏంటంటే ఈ తప్పిదం జరిగిందని సున్నితంగానే చెప్తున్నాం. దానికోసం మేమేం ఆందోళన చేయటం లేదు. మేము దానికోసం ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం లేదని. కానీ ఇలాంటి తప్పు ఎన్నో కాకలు తిన్న యోధుడు ఎన్నో జయాలన్నీ తీసుకున్నారు, అపజయాలని తీసుకున్నారు. ఆయన చనిపోతున్న టైంలో ఎలాంటి, ఎందుకంటే నేను ఆయన ప్రత్యేకమైన అభిమానులు. ఒక స్టూడెంట్గా, ఒక వ్యక్తిగా నేను 24 సంవత్సరాల్లోనే రాజకీయాల్లో ప్రవేశించి 24 వెళ్ళటంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ 9 నెలల పాటు ఆయనతోనే నేను అదే చైతన్యరథంలో ప్రయాణం కొనసాగించాను. ప్రయాణం కొనసాగించడం కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఫుడ్కి కూడా నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను. నాకు ఒకప్పుడు వంట రాదు. ఆయన దగ్గర ఇది ఇలా చేయాలి, గోంగూర చట్నీ ఇట్లా చేయాలి, నువ్వు వెళ్ళే వంటాలకు చెప్పు అంటే మార్నింగ్ ఇన్ఛార్జ్ ఎవరో ఒకరికి ఉంటుంది కదా. తెల్లవారుజాము 3:30కి ఆయన దగ్గరికి నేను వెళ్ళేదాన్ని. రాత్రి 10 గంటల వరకు నేను ఆయన వెన్నంటే ఉండేదాన్ని. మార్నింగ్ డ్యూటీ నాకు ఉండేది, చంద్రబాబు గారు కూడా, వాళ్ళు కూడా వచ్చేవారు. అలాంటి వ్యక్తి సన్నిహితంగా చూసినటువంటి నేను జయాలు అపజయాలు, మంచి చెడు, కింద పడటం పడిపడటం, కానీ ఎప్పుడు వ్యక్తిత్వాన్ని కోల్పోలా. ఒక మాట నిజం చెప్పాలి, జగదీష్ రెడ్డి గారికి తెలుసది, ఎవరిని కూడా నువ్వని సంబోధించారండి ఆయన. మీరు ప్రసూన గారు మీరు బాగున్నారా, కానీ ఒకరోజు నేను అందరు అన్నయ్య అన్నయ్య అంటుంటే నేను కూడా అన్నయ్య అనేసా. మీరు కాట్రగడ్డ వాళ్ళు ఆడపడచండి, నా భార్య కాట్రగడ్డ, నా కోడలు కాట్రగడ్డ, నేను కాట్రగడ్డ వాళ్ళ మనవణ్ణి, మీకు మాత్రం అన్నయ్య అని పిలిచే ఛాన్స్ లేదని చెప్పారు. అప్పటి నుంచి నేను ముఖ్యమంత్రి గారనే అదేదాన్ని, సార్ సార్ అనే అనేదాన్ని అనమాట. కానీ ఆయన భాష కానీ, నడవడి కానీ, ఆయన నవ్వు కానీ, ఆయన పలుకు కానీ, నిజంగా అవి వరప్రసాదాలు. అవి అందరి గుండెల్లో హత్తుకుపోయినటువంటివి. ఈరోజు అందమైన నవ్వు ఎవరిది అంటే మనం ప్రపంచంలో చెప్పుకోవాలంటే రాముడుగాను కృష్ణుడుగా ఆయన నవ్విన చిలిపి నవ్వు కావచ్చు, లేకపోతే మార్మికమైనటువంటి ఆయన, ఎందుకంటే వారిలాగా నేను మాట్లాడలేను. వారు ఎన్నో మంచి మంచి పిక్చర్స్ కూడా తీసినటువంటి వ్యక్తి. ఈయన నాకు కేతిరెడ్డి గారన్న ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆయన ఒకటి చెప్తారు, వదలరా వదలరా నిదరమత్తు వదలరా, నిదరమత్తులోనే సగభాగం గడిచిపోరా అని. నిజంగా ఆ పాటను నేను అర్థాన్ని తీసుకుంటున్నప్పుడు, నువ్వు కష్టపడటంలో నీ జీవితకాలంలో సగం నిద్రలోనే ఉంటుంది, నీ ఆయుష్ 60 సంవత్సరాలు అయితే కేవలం 30 సంవత్సరాలే నువ్వు బతికినట్టు ఆలోచించు. ఆ 30లో కూడా నువ్వు పనిచేయడం ప్రారంభిస్తే నీకు 8 సంవత్సరాలు. కాబట్టి నష్టం అపజయం అన్నది ఏది లేదు. నీ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ద మాస్ట్ ఆఫ్ థాట్గా గీతలో ఏమైతే చెప్పారో అది చెప్పిన తీరులో, ఆయన నవ్వే చిలిపి నవ్వులో, ఆయన చూపెట్టే ఆత్మీయతలో ఎవ్వరు కూడా ఎన్టీఆర్ సార్ సరిపోరు. నిజంగా కేతిరెడ్డి గారి లాగా పిక్చర్స్ అనుభవం నాకు లేకపోయినా, ఒక సామాజిక నాయకుడిగా, ఒక జానపద నాయకుడిగా, ఒక పురాణ పురుషుడిగా, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారన్నారు మా సోదరుడితో. నేను ఏకీపరిచను, ఈ ద మోస్ట్ పాపులర్ ఐకాన్ ఇన్ ద వరల్డ్. దాంతో నేను మరల మీరు నన్ను అడిగితే చెప్తాను, రాజకీయాల్లోనే సక్సెస్ఫుల్ మోర్ అది నాకు సమయం వెళ్ళి చెప్తాను. జగదీశ్వర రెడ్డి గారు వారి దగ్గర నుండి చూశారు, ఆయనకి సంబంధించిన ఏమైనా ఆసక్తికర విషయాలు ఉంటే చెప్పండి. ఏముందమ్మా ఆయన దగ్గరికి ఎవరన్నా ఉండగలుగుతారు? అసలు ఎవరు, అసలు కొడుకులు కానీ ఎవరు కూడా అసలు దగ్గరికి వచ్చే బాటే లేదు. నమస్కారం చేయడం పోయడం పోవడం అంతే కానీ ఆయన పర్సనల్గా ఏం మాట్లాడతాడు? వాళ్ళ బ్రదర్ తివిక్కి రామారావు గారితో మాట్లాడేవాళ్ళు ఏదైనా ఉంటే, ఆయనకున్న ప్రాబ్లమ్స్ అయితే ఏదైతే ఆయనతో చెప్పుకునేవాడే కానీ ఆయన తివిక్కి రామారావు గారు అని ఉండేవారు.
ఆయనతో చెప్పుకునేవాడు ఏదైనా సినిమాలు, ప్రొడ్యూసర్ ఆయనే ఉండేవాడు, ప్రొడక్షన్ అంతా ఆయనే చూసేవాడు, ఎన్ఏటి ప్రొడక్షన్స్ అది చూసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ విజయ ప్రొడక్షన్స్ అది ఇది అది చూసి చూసినప్పుడు వాళ్ళ తమ్ముడితో మాత్రమే తన యొక్క బాధలను కానీ తన కష్టాలు కానీ పంచుకునేవాడు. మిగతా ఎవరైనా ఏముంది నమస్కారం పెట్టడం పోవడం అంతే కదా, ఎవరైనా కొడుకులు కూడా అంతే కదా, నాన్నగారు అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు అంతే. ఇదే ఆయన ఆయన ఒక టైప్గా ఎప్పుడు బిజీగా ఉన్న వ్యక్తి. ఇంకా వాళ్ళని ఆదరించాలా, ఆదరించలేదు, బిడ్డల్ని దగ్గర తీయలేదు అని లక్ష్మీపాల చెప్పినట్టు మనం చెప్పలేము అటువంటి మాటలు. ఎందుకంటే చాలా బిజీగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన జీవితము ఆయన 4 గంటలు లేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ జనాలను చూడడం, స్టూడియోకి 7 గంటలకు రెడీగా వచ్చి కూర్చోవడం, ఈ సినిమా ట్రావెలింగ్ ఆ రకంగా జరిగింది. ఇంకా రాజకీయం అంటావా, ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏంటి, ఆయన తీసుకొచ్చిన పెను మార్పులు ఏంటి, ప్రజల అవన్నీ కూడా కేవలం ఏంటంటే ఆయన తమిళనాడులో ఆయన ఉండడం ఎందుకంటే తమిళనాడు అనేది మోస్ట్ సంక్షేమానికి ఈ దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రం. ఎంజీఆర్ పాలసీలు అక్కడ చూసి చూసి ఆయన ఇలాంటి మనం కూడా మన ప్రజలకు దగ్గర చేయాలా అని. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆడ అవి ఉన్నప్పటికి కూడా స్కీమ్స్ వీళ్ళు చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయాలి, ఈ ప్రజలకు దగ్గర కావాలంటే. ఇప్పుడు ఎంజీఆర్ ఉన్నాడు, ఎంజీఆర్ని ఒక దేవుళ్ళలాగా కొలుస్తారనమాట అక్కడ. అసలు మ్యాటరే అసలు ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా పూలు లేదు అవి లేవు ఈ లేవని, పొద్దునకి పూలు ఆడ వెలిసిపోతాయి, అది గవర్నమెంట్ చేయాలా ఎవరు చేయాలా అదంతా ఏం ఉండదు. పూలు ఇంకా పూలతో బొమ్మలు రామ ఎంజీఆర్ లాగా అంటే న్యాచురల్గా జరిపోతే పార్టీ ఆల్సో టేకప్ చేస్తుంది. ఇక్కడ పార్టీ ఏమో టీడీపీ పార్టీ స్ట్రాంగ్గా లేదు. ప్రతిసారి హరికృష్ణ గారు ఉన్నప్పుడు కరెక్ట్గా పట్టించుకొని అందరినీ కొడుకులందరినీ తీసుకొచ్చేవాడు ప్రతి జయంతికి. ఇప్పుడు ఎవరి అందరూ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒకడే వచ్చాడు, మిగతా వాళ్ళు ఎక్కడొచ్చారు, రాలేదు కదా. హరికృష్ణ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి అందరినీ ఓనర్ జయకృష్ణ కానీ అందరినీ అక్కడ సమావేశపరిచేవాడు. సమావేశపరిచి తండ్రికి నివాళులు అర్పించేసి బయలుదేరిపోయేవాళ్ళు ఏదో ఛానల్లో ఏదో మాట్లాడి జూనియర్ అంటారు వీళ్ళంతా. ఈరోజు ఎక్కడుంది పరిస్థితి, ఎందుకు ఓడిపోయినంత మాత్రాన రామారావు మర్చిపోతే ఎట్లా? ఓడిపోయిందంటే ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. నీవు మీరేం తప్పు చేస్తే దానిపైనే జరుగుతుంది ఎలక్షను. జరిగే ఈ ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి రామారావుకి నివాళి అర్పించేదానికి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి వీళ్ళంతా నివాళులు భావుడని చెప్పుకోవాలంటే మద్రాసు నుంచి విడిపోయిన తెలుగుదేశం తెలుగు జాతి గురించి కూడా చాటు చెప్పింది ఎన్టీఆర్ గారు. మరి అలాంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ పార్టీ ఇక్కడ అనేది ఎక్కడ పెద్దగా కనిపించేట్లే. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ గడ్డలో. తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళింది, ఎక్కువ సీట్లు సాధించుకుంది తెలంగాణలో. అంతేకాదు ఒక రకంగా చూసుకుంటే ఆత్మాభిమాన నినాదాన్ని, నేను స్పీచెస్గా కాదమ్మా, ఆత్మాభిమాన నినాదాన్ని ఎన్టీఆర్ ఇస్తే దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ కింద ఒక రకమైనటువంటి సంస్కరణ కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే వెలుగు ప్రాజెక్టు ద్వారా కానివ్వండి అన్నిటితో కూడా తెలంగాణలో అప్పటికి ఉద్యమం ఇది ఆ రోజు కూడా తెలుగుదేశం మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిందో వచ్చేటప్పుడు రోజు ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం యొక్క బీజాలు ఉన్నాయి. ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి అవి విజృంభించొద్దు, ఉద్యమం రావద్దు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళని కూడా చేయాలంటూ మాటి మాటికి కూడా తెలంగాణనే డెవలప్ చేస్తారు ఆంధ్ర కన్నా కూడా. వెలుగు ప్రాజెక్టు కింద ఆదిలాబాద్కి ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసు. విద్యలో ఆ రోజు ఆదిలాబాద్ ముందు వచ్చింది తెలుగుదేశంలో, ఎందుకంటే అదే నేను ఆ మంత్రివర్గంలో కూడా ఉండటం జరిగింది, అక్కడికి రావటం జరిగింది. వరంగల్ రహదారుల్లో పైకి వచ్చేసింది. రంగారెడ్డి హైదరాబాద్ అయితే ఒక మరొక సాంకేతిక విప్లవానికి కారణమైనటువంటి సైబరాబాద్లోకి రావటం జరిగింది. ఇలా ఎక్కడికక్కడ నల్గొండని డెవలప్ చేయడం జరిగింది. మొత్తం తెలంగాణనే డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారమ్మా. కానీ ఈ రోజున ఒక పార్టీ తాను స్థాపించుకున్న పార్టీతో కొంతమంది సెంట్రల్లో ఉన్నటువంటి అవకాశవాదులు దీన్ని వినియోగించుకొని ఎవరైనా కానివ్వచ్చు. ఈయన మాటలకు భయపడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేప్పుడు ప్రజల ఆకాంక్ష దాన్ని నెరవేర్చాలి,
ఆకాంక్ష నెరవేర్చిన తీరు సక్రమంగా లేనప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే తెలుగుదేశం బాగా స్ట్రాంగ్ ఉంది. ఏ కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇంత స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశం క్యాడర్ నాకు ఉంటే కానీ రేపు నేను ఎన్నికల్లో విజయం సాధించుకోలేను. కాంగ్రెస్కి ఎప్పుడు సంస్థాగతమైనటువంటి వాళ్ళ క్యాడర్ ఉంది. ఆ సంస్థాగత క్యాడరు ఎస్సీ ఎస్టీలు, జగదీష్ రెడ్డి గారు ఎవరు ఉన్నా కాకపోయినా ఎస్సీ ఎస్టీలు ముస్లింలు ఎప్పుడు కూడా సంస్థాగతంగా మినిమం 40% స్ట్రాంగ్గా కాంగ్రెస్కి ఉంటారు. కాబట్టి నాకు క్యాడర్ కావాలి. అటు కమ్యూనిస్టులు నా దగ్గరకు రారు. నేను ఈ క్యాడర్ కావాలంటే ఏం చేయాలి? నేను తెలుగుదేశంలో ఉన్నవాడినే కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి వీళ్ళందరినీ అట్రాక్ట్ చేశాడు, తీసుకువెళ్ళాడు, బెదిరిచ్చాడు, భయపెట్టాడు. ఈ సమయంలో ఇవాళ పొద్దున పార్టీ మీటింగ్లో అదే మాట్లాడొచ్చాను నేను, రండి ధైర్యంగా పోరాడదాం, పోయేదేమీ లేదు, ఎవరు కూడా సూర్యకాంతిని చేయబెట్టి అడ్డం పెట్టి ఆపలేరు. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే ఉంది, ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి మన మీద కుట్ర పన్నిద్ది. మన నాయకుడిని వయసుతో నిమిత్తం లేకుండా కూడా ఎన్నో బాధలు గురిచేయబోతుంది. దానికోసం పోరాడదాం, సన్నద్ధం అవుదాం. మనలో ఒకప్పుడు మన పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, బానిస వ్యవస్థను రద్దు చేసి మనకి ఒక విధానాన్ని ఇచ్చి కాదు, రాజకీయాలంటే ఉన్నత వంతులకు కాదు, రాజకీయాలంటే కుటుంబ పరం కాదు అంటూ ఎక్కడో మారు. నేను యూనివర్సిటీలో ఉన్నాను, నన్ను ఒక మీటింగ్లో చూసి తీసుకొచ్చారు. అంటే నాకు రాజకీయ నేపథ్యం ఉంది కాదని చెప్పను, కాదు ఎంతో మాట్లాడు. నేను తీసుకొచ్చాను మోతుకుపల్లి నరసింహుల్ని, నా స్టూడెంట్ అతను. అతను ఎవరన్నా ఎస్సీ కులంలో మంచి వాళ్ళు ఎవరున్నారమ్మా నన్ను అడిగారు. ఇతను నా స్టూడెంట్ అండి, ఉద్యమకారుడు అని చెప్పి తీసుకొచ్చాం. అలా ఎక్కడికక్కడ వెతుక్కొని డబ్బుతో సంబంధం లేకుండా రాజకీయాలకి వారసత్వం అవసరం లేదు, రాజకీయాలకి కేంద్రీకృత అధికారాలు అవసరం లేదు, రాజకీయాలకు కావాల్సింది వ్యక్తిత్వం, అతను పనిచేస్తాడా లేదా ఈ సమాజానికి అని చెప్పి ఎన్టీఆర్ చూశారు. అలాగే మీరు ఒక్కసారి మా దగ్గర ఆలోచించండి, సుజన చౌదరిని కానీ సీఎం రమేష్ తప్పితే మిగతా రాజ్యసభ చెప్తున్నారు తెలంగాణలోనే పుట్టి పెరిగింది టీడీపీ పార్టీ, హైదరాబాద్ గడ్డమే పుట్టి పెరిగింది, మళ్ళీ ఎక్కువ సీట్లు సంపాదించిన అంటే గతంలో ఉన్న వైభవం ఇప్పుడు లేదని ఖచ్చితంగా ఉంటుంది. దేనికైనా కూడా కాలం వచ్చింది. మొన్నకు మొన్న టీఆర్ఎస్ మున్సిపల్ ఎలక్షన్లో స్వీప్ చేసింది, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో స్వీప్ చేసింది. ఇప్పుడు అదే నియోజకవర్గంలో మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ తన కొడుకును పెడితే నా నియోజకవర్గంలో 14,000 మైనస్ వచ్చింది, కిషన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇవి శాశ్వతం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నామమ్మా, ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళే మేము మొదలుపెట్టాం, మంచినీటి ఎద్దడి ఈ రోజు ఉంది, భగీరథ తిప్పంగానే ప్రతి ఇంటికి నీళ్లు వస్తాయి అన్నాడు. ఈ రోజు మంచినీళ్ళు 10 రోజుల నుంచి లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. ఎక్కడికక్కడ చూస్తే ఇవి ఏమంటారు డంపింగ్స్, ఎక్కడికక్కడ రాస్తాల మీద పెట్టున్నాయి, అన్ని గుంతలు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఒకవైపున ఎక్కడ అసలు ఆదాయం అయితే ఎంతో వస్తుంది కానీ ఆ మార్గాలు ఎక్కడుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు కూడా, ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా వైఫల్యం చెందినట్టుగానే టీడీపీ పార్టీ కనిపిస్తుంది. అంటే లేదమ్మా, నేను ఒకటి చెప్పాలి, ఎప్పుడు అధికారం ఎవరి సొత్తు కాదు, ప్రజలు ఆలోచించారేమో, మార్పు కోరుకున్నారేమో, అది ఎందుకు మనం స్వీకరించకూడదు? ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు. ఆ మార్పుని మాకు చాలా ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఇది కొత్త కాదు మాకు. కల్వకుర్తిలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు తెలంగాణలో, ఎంతో గొప్పగా ఉన్న తెలంగాణలో. ఆ తర్వాత మాకు 2 రిజల్ట్స్తోనే 1997 60 సీట్లు ఒకసారి, 99 సీట్లు ఒకసారి వచ్చినాయి. మేము అపోజిషన్లో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఉంటాం, మద్రాసులో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఒక కేరళ తప్పితే, ఒక బెంగాల్ తప్పితే, వరుస తప్పితే, మీరు ఎప్పుడైనా చూడండి 10 ఏళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతూనే ఉంది. కాబట్టి మేము ఫెయిల్ కాదు, ఫెయిల్ అని అన్నట్లు ఏపీలో అత్యధిక మాకు ఇది అవసరమేమో అనిపిస్తుంది, ఇది మాకు అవసరం అనిపిస్తుంది. మీరు ఒక్క నిమిషం టైం ఇస్తే, ఇది చాలా అవసరం ఈ మార్పు అన్నది. జగన్ ప్రతి ఇంటికి వెళ్ళాడు, ప్రజల్లో కలిశాడు. మేము కూడా కొంతవరకు మమేకం కాలేకపోయామేమో, అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యేలు మార్చలేకపోయామేమో. ఎందుకంటే మదనం చేసుకోవాలి, నా లీడర్కి ఇప్పుడు నాది విని కోపం వచ్చినా నాకేం భయం లేదు. మన ప్రజా మేధో మదనం చేసుకోవాలి. మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏం చెప్తారు, 2 టర్మ్స్కి మించి ఒక ప్రెసిడెంట్ ఉండొద్దు అంటున్నాం, 2 టర్మ్స్కి మించి మెంబర్స్ ఎవరిని ఉండొద్దు అన్నాం. మనం ఒకేసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అదే మొహాలు చూపిస్తూ ఉంటే విసుగెత్తిపోయారు, నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ప్రజల్లోకి ఇతను వెళ్ళాడు జగన్, పాదయాత్రలు చేశాడు. నేను మార్పు తెస్తాను, మీరు 25 సీట్లు కనుక ఇస్తే నేను ఢిల్లీలో మెడల వంచి, మోడీ గారి మెడల వంచి రాష్ట్రానికి ప్రతిపత్తిని తెస్తా అన్నాడు. ఒకవేళ ప్రజలు అది నమ్మారు, మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి, ఈ హ్యాపీ కూడా ఒక నిమిషం చెప్పని అమ్మ, ఆ హ్యాపీ ఏంటో తెలుసా? ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు కనుక ప్రతిపత్తిని తీసుకురాలేదనుకో ప్రజలు ఊరుకోరు. ఇక్కడ తెలంగాణలో నీ ఆస్తులు, మన ఆస్తులు బోలెడున్నాయి, ఇక్కడ ఇంకా మన పరిపాలన ఉంది. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక 6 నెలల నుంచి సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను. Yes, we feel it, we appreciate it, we congratulate it.
కానీ నేను ఒకటే మా ఇప్పుడు చిన్నవాడు జగన్ వాళ్ళ నాన్నగారు సమకాలీనం మేము ఒకటి చెప్తాను జగన్ బాబు నువ్వు చాలా కేర్ఫుల్ గా కేసీఆర్ తో ఉండాలి కేసీఆర్ నిన్ను మాటల్లో ముంచెత్తొద్దు డిస్కషన్ పక్కకి వెళ్తుంది జగదీశ్వర్ రెడ్డి గారు రామారావు గారి దినచర్య అప్పట్లో ఎలా ఉండదంటే ఆయన వేకోజామునే కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారంట అలాగే చాలా సీరియస్ గా వర్క్ చేసేవారంట షూటింగ్స్ కి టైం కి వచ్చేవారు దీని గురించి చెప్పండి అదేనమ్మా 3 గంటలకి లేచి 2:40 లేచి ఎక్సర్సైజ్ అంతా చేసి తర్వాత కాలకృత్యాలన్నీ ముగించుకొని కరెక్ట్గా రెడీగా వచ్చి కూర్చొని యాక్టివిటీస్ మేకప్ మ్యాన్లు వస్తే పొద్దున్న ఏదైనా పెద్ద గెటప్ అనుకోండి ఇప్పుడు రాముళ్ళ కాక ఏదో దుర్యోధనుడి క్యారెక్టర్ అటెండ్ చేయాలంటే చాలాసేపు పడుతుంది మేకప్ 3-4 అవర్స్ పడుతుంది ఈ ఆర్నమెంట్స్ అయితే ముందు అంతా ఒళ్ళంతా పోయాలి కదా కృష్ణుడి గెటప్ వేస్తే కూడా ఒళ్ళంతా రంగు పోయాలి కదా పోయాలి కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎర్లీగా లేచి రమ్మని చెప్పి చేస్తాడు పెద్ద ఆయన గురించి ఏం చెప్తాం ఆయన క్రమశిక్షణ సినిమాల్లో ఆయన క్రమశిక్షణ ఇప్పటికి కూడా చాలామంది ఫాలో చేస్తారు మోహన్ బాబు వీళ్ళందరూ కూడా ఆయన నుంచి నేర్చుకున్న క్రమశిక్షణే ఇదంతా సినిమా ఇప్పుడు నటులు ఇప్పుడు తరం వాళ్ళు తెలుసుకోవాలా ఆయన గురించి చదువుకోవాలా బుక్కులు చాలా రాసున్నారు జనాలు ఆయన సినీ జీవితం ఏంది ఆయన ఏంటి అది ఏంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆటుపోట్లలా కాకుండా ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరిపోకుండా ఒకే టైప్లో మేనేజ్ చేశాడు రాజకీయంలోకి వచ్చాడు లేకపోతే అదేవిధంగా స్టార్ లాగే ఉండేవాడు కదా లాస్ట్ వరకు ఆయన సూపర్ స్టారే కదా ఇప్పుడు నా దేశం సినిమా వరకు కూడా ఆయన సూపర్ స్టారే అప్పటి వరకు ఆయన నెంబర్ వన్నే ఆ తర్వాతనే కదా ఎవరైనా పెరిగినా ఎవరు పెరిగినా చిరంజీవి పెరిగినా ఎవరు పెరిగినా ఎవరు పెరిగినా కాబట్టి ఏంటంటే రామారావు గారి గురించి చెప్పాలంటే ఏముంది అది ఒక పెద్ద గ్రంథం అది రామారావు గారి జీవితం అయితే ఆయన నిమ్మకూరు నుంచి మొదలైన సంఘటన అయితే ఏమి అదేవిధంగా భార్య పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అయితే ఏమి బసవతారకం గారి పట్ల ఆయన చూపించిన ప్రేమ ఆమె 11 మంది బిడ్డల్ని ఆయనకి ఏ విధంగా కూడా కంప్లైంటే లేకుండా ఆమె పెంచిన విధానం ఆయన గురించి చెప్తే పిల్లలకందరికీ పండక్కి బట్టలు కొనుక్కునేదానికి అంతా ఆయనే పోయి తీసుకొని పోయి బట్టలు కొనిచ్చడం అవి కూడా కొన్ని సందర్భాల్లో ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేశాడు అవన్నీ కూడా కొంచెం పిక్చర్లో కొంచెం చూపించి ఉండాలా బాలకృష్ణ గారు ఎందుకంటే అదే నేను అడుగుతున్నాను అదంతా కూడా చూపించారా లేదంటే నార్మల్గా తీసేశారంట చూపిలేదు చూపించి ఉండాలా చూపిస్తే ఎట్లంటే హ్యూమన్ అసలు ఒక చిన్న మాట జగదీష్ రెడ్డి గారు బసవతారకం గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే ఆయన మెట్ల పైన రూమ్లో ఉండేవారండి మాకు పొలిటికల్గా తెలుసు మేమంతా కింద రూమ్లో ఆమెకు ఇది ఒక కుర్జీ వేసుకొని పడుకొని ఆయన అడుగుల శబ్దాన్ని కూడా ఆమె ఆనందించేదమ్మా నేను ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని అంటే మీకు మాట్లాడే టైం లేదు కదా మీరు ఫీల్ గారంటే ఏమనేదో తెలుసా ఆయనకి వర్క్ ముఖ్యం అమ్మ నేను ఆయన వెళ్తుంటే వస్తుంటే చూస్తూ ఉన్నాను అది చాలు నాకు నేను ఎప్పుడు పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ ఆయన చూపెట్టే శ్రద్ధ రాత్రి 11 అయినా తారకం ఏంటి అని మాట్లాడతారు నాకు ఎన్నో విషయాల్లో ఆయన నాకు మంచి స్నేహితుడు అని చెప్పేవారమ్మ ఆమె క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆమె చనిపోయినప్పుడు కూడా ఎలాంటి బాధ ఆయన చూసామంటే పత్తంటలా ఉండాలనుకుంటాం ఇద్దరు అనుబంధం అపూర్వమైన అనుబంధం పిల్లల్ని నిర్లక్ష్యం చేశారంటే కూడా అంత అబద్ధం అమ్మ ఆ రోజుల్లో బాలకృష్ణ శివకృష్ణ వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు అండి వాళ్ళ కోసం ఆయన టైం అపాయింట్ చేసుకునేవాళ్ళు అందరినీ ఎవరి వాళ్ళకి పంచి ఇచ్చేసి వాళ్ళ బాగోగులతో వాళ్ళని వాళ్ళు తర్వాత ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఆయన బాగా చూసుకునేవారు ఫ్యామిలీతో బాగుండేవారు కానీ మధ్యలో ఏదైతే రాజకీయాల్లోకి వచ్చాక తర్వాత ఎందుకు ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఒకటమ్మా ఒక స్త్రీతోనే ప్రపంచం అంతా నేను ఒక స్త్రీనే కానీ ఏ చేతులతో అయితే ఉయ్యాలు లూపిద్దో స్త్రీ అదే చేతులు ఒక్కోసారి పెనుబంధంగా మాడి ప్రకృతిని నష్టం అభివృద్ధి చెందిన మహిళ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది ఒక మగవాడి ఉంటారు మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది రెండు రకాలుగా పనిచేస్తుంది స్త్రీ అనేది ఒకటమ్మా స్త్రీ అద్భుతమైన విజయాలు సాధించింది కానీ మహాభారతానికి చెప్పేటప్పుడు మూల కారణం ఎవరని చెప్తాం ద్రౌపది అని చెప్తాం ద ట్రోజన్ వార్ ఎవరని చెప్తాం హెలెన్ అంటాం ద ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ క్లియోపాట్రా అంటాం ఇలా ఏంటంటే వాళ్ళు వేసిన వాళ్ళకి జరిగిన అన్యాయాలని వాళ్ళు ప్రతిఘటించారు అక్కడ వాళ్ళు తప్పు చేయలే ప్రతిఘటించడం వల్ల ఆ వార్స్ వచ్చినాయి ఇక్కడ కుటుంబ వారు వచ్చింది ఆయనకు ఒకరు నచ్చారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి రాజకీయంగా ఎదిగిపోయి ఈ రాష్ట్రాన్ని అంతా నేను తీసుకోవాలన్నప్పుడే కథ స్టార్ట్ అయింది లేకపోతే ఆయన భార్యగా ఉంటే రామస్వామి పెరియార్ గారు కూడా చేసుకున్నారు
ఇంకా అనేక మంది చేసుకున్నారు. చివరికి మండేలా ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు రెండో వివాహాన్ని? మొదటి వివాహమే కాకుండా రెండో వివాహాన్ని జైలు నుంచి వచ్చినా చేసుకున్నారు. ఇప్పుడు అనేక మంది రాజులు ప్రేమించి ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు చూస్తున్నాం. ప్యారిస్లో మనం చూసాం, ఆయన అందరూ వద్దన్నా కూడా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒక స్త్రీని, ఒక నటిని పెళ్లి చేసుకున్నాడు. రహస్యాలు పోతాయని కూడా భయపడ్డా. కాబట్టి పెళ్లికి దీనికి సంబంధం లేదమ్మా, దాన్ని రాజకీయం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత రాజ్యాంగేతర శక్తిగా ఎవరు వచ్చారు? రాజకీయాలు నీ వెన్నుపోటలు లేవు, ఏ పోటలు లేవు, మేము అంత అక్కడ ఉన్నవాడమేనమ్మా. ఒక రకంగా రాజ్యాంగేతర శక్తిగా వచ్చి అర్హత లేని వ్యక్తులు పదవి నిర్దిస్తుంటే ప్రజాశ్రేయస్సు కోసం కూడా అందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడిని అడిగాం, మీరు ముందుకు రండి, దీన్ని టేక్ ఓవర్ చేయండి అని. అంతేగాని ఇది వేరేగా కథలాగా మలిచారు కొందరు. జగదీశ్వర రెడ్డి గారు, వెన్నుపోటు అంటే ఇప్పుడు మనం, మీరు కూడా ఉన్నారు ఆ టైంలో, నిజంగానే వెన్నుపోటు పడడం అనేది జరిగిందా? ఒక మొన్న చూసినట్టయితే అది దాన్ని అదేదేదమ్మా, వెన్నుపోటు అనాలా ఏమనాలా అర్థం కాదు. అవకాశం వచ్చింది. అవకాశం అంటే ఎట్లాంటి అవకాశం అంటే, ఆ రోజు ఆయన చేయకపోతే భాస్కర్ రావులాగా ఇంకొకరు చేసేవాళ్ళు. అది ఏదో అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అంటే ఇంకా ఇంకే ఈయన రాజకీయాల్లో ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు ఆ పార్టీ కోసం. మధ్యలో వచ్చి లక్ష్మీపార్వతి వచ్చి తన్నుకుపోయేదానికి సిద్ధంగా ఉంది. అలాంటి అప్పుడు ఎవరైనా కూడా, ఏ లీడర్ అయినా కూడా పీపుల్తో టచ్ ఉన్నాడు. ఒక అవకాశం వచ్చినప్పుడు అది వెనుపోడు అనేదానికంటే అవకాశం వచ్చింది, అధికార మార్పిడి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటాడు. ఇది ఎంత కామన్, ఎందుకంటే చెప్పండావా, ఇప్పుడు మలయాన్ సింగ్ యాదవ్ కొడుకున్నాడు వాడు, అతను కూడా మలయాన్ సింగ్ యాదవ్ కొడుకు కూడా తండ్రికి వెనుపోటే కదా పొడిచాడు పోయిన ఎలక్షన్లో. కాబట్టి ఏంటంటే అదంతా ఏముండవు వీటిల్లంతా. మనం అనుకుంటాం మనం నోడితే అట్టొస్తే అట్టమాట. ఇప్పుడు నేను చిన్న మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ కానీ ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే 151 సీట్లు నా వల్లనే వచ్చిందని ఉండేది లక్ష్మీభారతి. ఇక్కడ రిలీజ్ అయింది కదా, ఇక్కడ రిలీజ్ అయితే ఏం ప్రయోజనం? ఇవాళ మార్నింగ్ ఘాట్ దగ్గర ఉంది కదా ఆవిడ. కాదు కాదు, ఇక్కడ రిలీజ్ అయితే ఏం ప్రయోజనం? ఆంధ్రాలో కాదు, ఇప్పుడు 150 చాలా మంది వెళ్ళి అక్కడ ఆంధ్రా అంత ఏం దృశ్య కావ్యమా ఏంటి? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూసేదానికి వచ్చుంటారు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అంతేగారు మొన్న అన్నమాట చాలా తప్పమ్మ, మా తెలుగుదేశం పార్టీ దానికి ఒక రోజు సమాధానం ఇచ్చింది. తెలుగుదేశం 1982 పుట్టింది, మొన్న ఎలక్షన్ రోజు 23 చచ్చిపోయింది అన్నాడు ఆయన. ఎంత అనుచితమైనటువంటి, ఇప్పుడు వారు కూడా నిర్మాతలు దర్శకులు, వారు కూడా ఈ సబ్జెక్ట్ మీద ఎంతో చదివారు చేశారు. ఎప్పుడు కూడా చరిత్ర చచ్చిపోదు, చరిత్రలో మనిషి పుడుతూనే ఉంటారు. ఆయన అనుకుంటున్నారు తెలుగుదేశం ఈ గడ్డ మీద నిలబడిద్ది, మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఉన్నాం, రాళ్ల దెబ్బల్ని తింటాం, కత్తి దెబ్బల్ని తింటాం, పోరాటాలు ఈరోజు చేయడానికి సిద్ధపడ్డాం. ఇవాళ ఎన్టీ రామారావు గారి ఆత్మసాక్షిగా మేము ప్రతిజ్ఞ పూనుకున్నాం, మళ్ళీ తెలుగుదేశం వెలుగు అన్నది హైదరాబాద్లో రావాలి. ఒక్క మాట నిజం చెప్పాలంటే, నేను మీరేమనుకోకపోతే సార్, నా మాటలో తప్పున్నా కూడా మీరు కూడా క్షమించాలి. ఈరోజు 3 పార్లమెంటరీ సీట్లు దగ్గర దగ్గర వచ్చినాయి. ఎవరితో వచ్చినాయో? తెలుగుదేశం ఓట్లతోనే వచ్చినాయి. అది బీజేపీ అని కాదు, ఓన్లీ టీఆర్ఎస్. మీరు చూడండి మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఇవి ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ప్రజలు నివసించే ప్రాంతం. సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా అదే, చేవెళ్ళ నేరోలుగా పోయింది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి? ఆదిలాబాద్లో 3 నియోజకవర్గాలు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి సెటిలర్స్ వెళ్ళింది, మహబూబ్ నగర్లో అలంపూర్. ఈ ప్రాంతాలలో ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళు ఆలోచించారు. ఒక్కసారి టీఆర్ఎస్ కోట ఏదో క్యాండిడేట్స్ ఎవరా అని చూశారు. Irrespective of the parties, they went for the candidates to teach a lesson to TRS. అది ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ మళ్ళీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో పునరావృతమైంది. మొదటిసారి సైలెన్స్ పోయారు, భయపడ్డారు. మనం ఏమన్నా, మనం అక్కడి నుంచి వచ్చాం, బిజినెస్లు పెట్టుకున్నాం, వ్యాపారాలు పెట్టాం, ఈ ప్రసూన ఇంకో ఇద్దరు ముగ్గురు తరుస్తూ ఉంటారు, మనకేం కాదు, మనం ఈరోజు మన వ్యాపారాన్ని రక్షించుకుందాం, మన సినిమాని రక్షించుకుందాం, మన హోటల్ని రక్షించుకుందాం అని వీళ్ళే విరాళాలిచ్చారు, నిలబడ్డారు. మళ్ళీ ఎన్నికల్లోకి పోయారు. ఎన్నికల్లో పోయి నిజామాబాద్లో ఒక్క మాట ఉంది, అది ఆలోచించుకుంటే రైతులంతా పసుపు కోసం గిట్టుబాటు ధర రాక విజృంభించినప్పుడు మా యొక్క వెంకటేశ్వరరావు గారు కులపరంగా పనికొస్తారని తీసుకెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. మరి వర్కౌట్ కాలేదే? ప్రజలలో వచ్చినటువంటి చైతన్యాన్ని ఆపే శక్తి ఎవరు లేరు. గుర్తిస్తారు తెలుగుదేశం తప్పితే వేరే పార్టీ, కానీ నాయకత్వంలో మా నాయకుడు వచ్చి ఇక్కడ దృష్టి పెట్టాలి. రైట్. జగదీశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్నారు అంటే, మనం లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ఇందాక మాట్లాడుకుంటున్నాం, వెన్నుపాటు అనేది ఏం లేదు అదంతా, అంటే ఈ లక్ష్మీ పార్వతి ఎంటర్ అవడం వల్లనే వీళ్ళ కుటుంబంలో గొడవలు అనేవి వచ్చాయండి మీరు? అది జనరల్గా మనం ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం కదా, లక్ష్మీపార్వతి వల్లే ఆయనకు ఒక చెడ్డ పేరు అనేది రామారావు గారికి లక్ష్మీపార్వతి వల్లనే జరిగిందని చెప్తున్నాము. ఆయనే లక్ష్మీపార్వతిని, లక్ష్మీ నేను ఎక్కువ కాలం బతకను, వెళ్ళిపో నీ కొడుకుని తీసుకొని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
అవన్నీ చెప్పాడంటే ఆయన మనసులో ఎంత బాధపడి ఉంటే చెప్పు చెప్పుంటాడు అని అంటారు. చెప్పుంటాడు కదా, మళ్ళా లక్ష్మీ పాత డబల్గా మాట్లాడుతుంది ఏదైనా. రామారావు గారేమో లక్ష్మి ఆయన బతుకున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఆమె కోరిక మేరకు నేను పెళ్లి చేసుకున్నానంటే ఆయన చనిపోయిన తర్వాత ఈమెమో ఆయనే అడిగాడని చెప్తుంది. ఇవన్నీ ఎట్లంటే, ఆమె ఎట్లంటే అట్లా, ఆమె ఎక్కడో ఉండేది, ఒక రామారావు గారికి భార్య అయిపోయింది, దాంతో ఇంకా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. మామూలుగా ఎవరన్నా పట్టించుకుంటారా? ఇప్పుడు రామారావు గారి అక్కడ తిరుగుతా అక్కడ ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళింది, అందరూ పోయింటారు ఈరోజు రామారావు మీద అభిమానులు ఉన్నోళ్ళందరూ. అలాంటిదే కదా లక్ష్మీపార్తి కూడా. ఇప్పుడు ఆ నందమూరి అనేది ఎట్లా, ఆమె తొంభై మూడులో విడాకులకు అప్లై చేసింది, 96లో డిస్పోజ్ అయింది కేసు, 96లో రామారావు చచ్చిపోయాడు. అదే కదా బాలకృష్ణ అనేది, రామారావు భార్య నువ్వు ఎట్లవుతావు అని, నందమూరి ఫ్యామిలీకి నీకేం సంబంధము అని చెప్పి కేసేసి ఒక కేసులో కూడా విన్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు విన్ అయ్యారు, జడ్జిమెంట్ వాళ్ళకి వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు జరిగిన కేసులో ఈ ఆధారాలన్నీ చూపించారు వాళ్ళు. కాబట్టి నేనేమంటా అంటే లక్ష్మీపార్వతి గురించి మనం 24 గంటలు మాట్లాడగలదు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సినిమా ఉంది, ఆంధ్రాలో రిలీజ్ కాలేదు, జగన్ అదృష్టవంతుడు అయ్యాడు. ఒకవేళ కానీ అది కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఈమె నా వల్లనే అని ఓ రెచ్చిపోయిండేది. ఇప్పుడు అది కాదు కదా, ఇది సామాజిక వర్గాల మధ్య జరిగిన పోరులో జరిగిన విజయం తప్పితే ఇది వేరే రకంగా కాదు. ఒక సామాజిక వర్గం ఇలా ఉందని మిగతా సామాజిక వర్గం వాళ్ళకి అన్ఫేవర్గా ఒక సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేద్దామని ఇన్ని రోజులు జరిగిన వ్యవహారంలో ఇంకొక సామాజిక వర్గానికి మార్పునిద్దాము. ఎందుకంటే ఇప్పటి వరకు చౌదరి గారు పరిపాలించారు, ఈ చౌదరుల పరిపాలనలో మనకేం మేలు జరగట్లేదు, ఏం జరగట్లేదు. ఒకసారి ఒక రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చిందే కానీ ఇది లక్ష్మీపార్వతి గురించో ఇంకోరు గురించో ఏలి ఇవ్వలేదు. ప్రతి లాస్ట్ టైము రెడ్లు కూడా చంద్రబాబు నాయుడుకి ఓట్లేసారు రుణమాఫీ అనే దానివల్ల, ఎందుకంటే భూస్వాములు రెడ్లు ఉంటారు కాబట్టి. ఈసారి ఎవరే లేదు. మీకు కావాలంటే చూసుకోండి, కావాలంటే. దివాకర్ రెడ్డి చెప్పాడు కదా, అయ్యా నేను ఇప్పుడు 2000 ఇవ్వాల్సి వచ్చింది అయ్యా, నా జీవితంలో నేను 2000 ఇవ్వాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి, ఏంది ఇది, ఈ గొడవలు ఏంటి అని అడిగాడు కదా. కాబట్టి నేనేం చెప్తానంటే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడేదానికంటే మేడం గారు చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్లో మల్కాజ్గిరి కానీ అవన్నీ కూడా ఎందుకు గెలిచారనేది నాకు తెలుసు. ఎందుకు గెలిచారు ఒక సడన్గా నిన్న కాక మొన్న, అందుకే ఆయన తెలివిగా కేసీఆర్ చాలా తెలివిగా అసెంబ్లీ ముందు జరిపి పార్లమెంట్ తర్వాత జరిపాడు. ఇది ఆయనకి పెద్ద లెక్క లేదు, దీంట్లో పోయిన దానివల్ల ఆయనకు నష్టం లేదు. కానీ దాన్ని దీన్ని రెండు కలుపుంటే చాలా తేడా వస్తుందని ముందు దీన్ని అసెంబ్లీని రద్దు చేసి అసెంబ్లీని జరిపించాడు. చాలా తెలివితేటలు, దానికి చాలా తెలివితేటలు కావాలి, రాజకీయ ఉద్దండులాగా చేశాడు. దానికి పార్లమెంటు రెండు జరిగినప్పుడు తేడాలు ఉంటాయి కొంచెం. కాబట్టి ఏంటంటే క్రాస్ ఓటు అది ఇది జరిగిపోద్ది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ అయ్యడానికి అయితే మనం మాట్లాడేదానికి కుదరదు. ఎందుకంటే చెప్పమంటారా, పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ లేదు. వేరే పార్టీలైనా ఎవరైనా ఇప్పుడు బీజేపీ అయినా బీజేపీకి అసలు ఊహించుంటారా 3 సీట్లు 4 సీట్లు వస్తాయని? వాళ్ళకి తెలుసా? వాళ్ళ కళ్ళు అన్నా ఊహించుంటారా? అసలు జెండా ఎక్కడన్నా ఇప్పుడు దాకా ఎగిరిందా? హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడన్నా కానీ ఎగరలా. కానీ ఏంటంటే ఒక ఛాన్స్ ఇద్దాం అనే ఈ మేడం గారు చెప్పారు కదా. ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ అక్కడ క్యాస్ట్ ఎక్కువ చౌదరీస్ ఉంటారు, ఈ సెట్లర్స్ అంతా చౌదరీస్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఒరిజినల్గా ఉన్న వాళ్ళు రెడ్లు ఉంటారు, కానీ సెట్లర్స్ మొత్తం ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ భూములు తక్కువ రేటుగా ఉంటే నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడక్కడ అంతా సెట్లర్స్ ఉంటారు. ఈ సెట్లర్స్ అందరూ కూడా కొత్త పార్టీకి ఓటేశారు టీఆర్ఎస్ కేయకుండా. ఇది జరిగింది. రైట్ ప్రసన్న గారు, మీరు చెప్పారు నేను రామారావు గారికి ఫుడ్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను, ఆయన మంచి భోజన ప్రియ, ఎక్కువగా ఏమి ఇష్టపడేవారు ఆయన? ఆయన ఇష్టపడేది బాగా గోంగూర పచ్చడి, ధనియాలతో కలిపి వేసిన పచ్చడి, కోడిగుడ్డు వేపుడు, ఎక్కువ ఉల్లిపాయలతో నూనె తక్కువతో వేసేటువంటి ఇది, చక్కెర పొంగలి, దాంతోపాటు ఇక నాటుకోడి విడికోడిగా. దానిలో ఉన్నటువంటి పార్ట్ మెడ అంటే ఆయనకు చాలా ఇష్టం. మెడ పాట్ చాలా ఇష్టంగా తినేవారు. ప్రతిదీ బాగా తినే ఉలవచారులో గుడ్లు వేయించుకున్నటువంటి ఉలవచారు గుడ్లు, ఇప్పుడు ఉలవచారు బిర్యానీ అని వస్తుంది, వారు మాత్రం ఉలవచారు గుడ్లు, కాకరకాయ వేపుడు, తర్వాత ఒక సీజన్లో ఇవి వస్తాయి ముష్యమ్స్, నాటు ముష్యమ్స్ అని వస్తాయి కదా, అవి ఆయనకు చాలా ఇష్టమని, పూతరేకులు కూడా ఇష్టంగా తినేవారు. వంటలు ఆయన ఏంటంటే గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు
ఇంగవ కరివేపాకు కంపల్సరీగా ఉండాలి. ఇక మజ్జిగ ఆయన దాని మీద టేబుల్ మీద ఎప్పుడు మజ్జిగ ఉంటుందమ్మా, చిక్కటి మజ్జిగ. పెరుగు ఆయన ఇష్టపడేవారు కాదు, చిక్కటి మజ్జిగలో జీలకర్ర పొడి వేసి, మళ్ళీ కరివేపాకు వేయకూడదు, కొత్తిమీర వేయకూడదు, నిమ్మకాయ బిండకూడదు, అల్లం వేయకూడదు, పొట్టి జీలకర్ర. అంటే థ్రోట్ చాలా సాఫీ అవటం కోసం అది ఆయనకి చాలా ఇష్టం. ఇక ఎప్పుడు కూడా టేబుల్ మీద నీళ్లు ఉండే, ఆ నీళ్ళలో తులసి ఆకు పసుపు ఎప్పుడు వేసిండేది తెలుసు కదా, చెప్పిందంతా కూడా నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా ఆయన. ఇక జిలేబీ అంటే కూడా చాలా ఇష్టం అమ్మ, జిలేబీ ఒకటి. జిలేబీతో పాటు ఎవరన్నా టూర్కి వెళ్ళినప్పుడు పునుగులు జిలేబీ అందరూ వండుకు వచ్చేవాళ్ళు అనమాట. ఇక నిజామాబాద్కి వెళ్ళినప్పుడు అయితే రైతులు వర్ని వీటన్నిటిలో మనకి దాన్ని పాలతో చేస్తాం చూడండి, జున్ను. జున్ను అంటే మిరి, ఆ జున్నుని ఆయన ఏం చేయమని చెప్పాడంటే నాకు వంట రాదని చెప్పాను కానీ వంట నేర్చుకుంటే నాకు బాగా వండొచ్చు. జున్ను చేసే ముందు వంట ఆమెకు చెప్పమని చెప్పేవాడు. దానిలో మిరియాల పొడి జున్ను పాలతో పాటు, ఆ జున్ను పాలతో వట్టి పాలు కలపాలండి. కలిపినప్పుడు మిరియాల పొడి, ఆ మిరియాల పొడి యాలకుల పొడి సమ ఉజ్జీలో ఉండి మిరియాల పొడి పైకి తేలకుండా లోపలే ఉండి యాలకులు తేవచ్చి గట్టిగా అది కేక్ లాగా ఉండాలి. అలాగే పచ్చడి చేసి ఇప్పుడు ఉల్లిపాయలు కోడిగుడ్డు వేపడంగా మనం నూనె ఎక్కువ వేసి ఉల్లిపాయలు వేస్తాం. అసలు నూనె వేయకుండా వట్టి ఉల్లిపాయలు ఒక స్పూను నూనె కానీ దానిలో కొంచెం నెయ్యి వేసినప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు దాంతో ఆవిరిలో ఉడుకుతాయండి. ఆ కోడిగుడ్డు వేపుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. దానిలో వెల్లుల్లిపాయ కారం కొట్టి వేయాలి. అలాగే గుత్తి వంకాయ కూర అయిన తర్వాత అనమాట, ఈ మాత్రం ప్రాణంతో సమానం ఆయనకి. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎవరైనా కలవడానికి గెస్ట్ అవునమ్మా, ఆయనకి ఎవరైనా మనం తింటంటే ఎంత ఇష్టం అంటే వడ్డించడం కాదు, తినమనేవాళ్ళు. మీకు తింటాం చేత కదా అని చెప్పి కూడా హేళన చేసేవాళ్ళు. నేను ఎట్లాంటి రాళ్లను కూడా కరిగిచ్చేవాడిని, మీకు తింటాం చేత కదా. ఆయన అందరిని కూర్చోబెట్టి దగ్గరుండి ఒక స్పూన్ మళ్ళీ వడ్డించమని మళ్ళీ వడ్డించమని చెప్పి, ఇంకా ఆవు పెట్టిన దోసకాయ పచ్చడి కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అమ్మ. ఎలా అయితే ఆయన మహాభారతంలో ఆయన ధర్మరాజుని చూస్తూ దుర్యోధనలో ఉన్న కళను కూడా ఆస్వాదించాడో అలాగే అన్నిటిలో ఈయన. మళ్ళీ చేపల పులుసు, చేపల పులుసు ఆయనకి కొరమేను కన్నా కూడానండి, రవ్వ చేప బొచ్చు చేప ఉంటుంది చూసారా, అవి చాలా ఇష్టం. వేపుడు ఇది కూడా ఆయన ఇవి వేరే జోలికి వెళ్ళేవాడు కదా, రొయ్యలు వేపుడు, ఇవి ఆయన ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు మనకు సమ్మర్ మామిడి పళ్ళ సీజన్, ఆయనకి మామిడి పళ్ళు, బంగిన పళ్ళు, మామిడి పళ్ళు ఇష్టం. ముక్కలు 365 రోజులు దొరికితే ఎంత బాగుంటుంది అనేవాళ్ళు, మధ్య మధ్యలో ఆల్ఫోన్స్ అవన్నీ తెప్పించేవాళ్ళు కూడా. బంగినపల్లి మామిడి దాన్ని ముక్కలు చేసి టేబుల్ మీద పెట్టుకొని ఒక స్పూన్ పెట్టుకొని మాట్లాడితే తింటానే ఉంటారు ఆయన, నవ్వులుతానే ఉంటారు. మళ్ళీ పెరుగులోనమ్మా ఆయన ఇంకో విచిత్రంగా, నేను ఆయన దగ్గర చూశాను ఇంకెక్కడ చూడాల, పెరుగుని మొత్తం గ్లాస్లో ఫుల్గా వేసండి, దానిలో పండిన మామిడి పళ్ళ రసం దానిలో పోసుకొని ఇంత తిప్పి తినే తాగేసేవాళ్ళు. ట్రిపికల్ ద కోస్టల్ బెల్ట్ హ్యాబిట్స్ అండి. దీంట్లో చూస్తున్నారు కదా మన హెరిటేజ్ లో ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్, అవన్నీ రామారావు గారు ప్రొడక్ట్సే. అంటే మజ్జిగలో జీలకర్ర, ఆ మేడం చెప్పినవన్నీ భువనేశ్వర్ గారు ఫాలో చేసి అవి పెట్టించారు ఆ హెరిటేజ్ దాంట్లో. ఇప్పుడు పెరుగులో వచ్చి అలా ఏమైనా సబ్జా గింజలు, నీళ్ళల్లో సబ్జా గింజలు వేసుకొని కూడా పెట్టుకునేవాళ్ళమ్మ, పసుపు సబ్జా గింజలు, పుదీనా, ఇవన్నీ తులసి ఆకు. కాబట్టి ఆయన అంటే చెన్నైలో ఈ కల్చర్ ఉంటుంది మెయిన్ గా. ఏంటంటే ఈ మా అన్నం తినగానే మజ్జిగ దాంట్లో జీలకర్ర అరిగేదాని కోసం అట్లా, అది చెన్నైలో వంట వాళ్ళు అయితే ఇతరత్ర ఎవరైతే తయారు చేస్తారు. కాబట్టి రామారావు గారు ఫుడ్ హ్యాబిట్స్ బాగా మంచిగా క్యారియర్ అది ఇది మధ్యాహ్నం. ప్రతిదీ తింటారమ్మా, ఫస్ట్ కారంతో స్టార్ట్ చేసి, చింతపండు కారం ఉంటుంది చూడు, నల్ల కారం అంటాం మేము, ఎప్పుడు కారం అంటాం, ఆ కారంతో స్టార్ట్ చేసి ఎండింగ్ నిమ్మకాయ పచ్చడి, ఆ పెరుగులో వేయించిన ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, వాటితోనే చాలా చక్కగా. ఇంత కూడా వేస్ట్ కానివ్వరు అసలు. మా లక్ష్మీభారత్ ఎలా పట్టుకుందో తెలుసా మా ఇంటి రామారావు గారిని, సద్దన్నం స్వామి నేను రాత్రి అన్నం మిగిలింది స్వామి, మీ వరకే ఇప్పుడు అన్నం వండాను, ఆ మిగిలిన అన్నం నేను సేవించాను స్వామి, స్వామి అన్న పదంతో పొదుపు ఉద్యమంతో ఆమె ఆయన అర్థాంగి కాగలిగింది. ఆయనకున్న తెలుగు పిచ్చితో నిజంగా తెలుగు ఆయనకి ఎంత అభిమానం అంటే, తెలుగులో ఉన్న గ్రాంధికం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన పిల్లలందరికీ ఏం పేర్లు పెట్టారో తెలుసు కదా, నీ పిల్లలందరికీ మొత్తం వీళ్ళ మన వీళ్ళందరికి కూడా ఆ పేర్లే పెట్టేవారు ఆయన. ఆయన ఆ వాటితో ఈవిడ తెలుగు లెక్చరర్గా ఆయన అభిమానాన్ని చూరుకుంది, ఆయనకున్న ఒంటరితనాన్ని క్యాప్చర్. మనం ఆ పెళ్లి విషయం వరకు మేము ఎప్పుడు మాట్లాడమమ్మా, బికాస్ దట్ ఈస్ హిజ్ లైకింగ్.
హూ విల్ డూ ఇస్ ఫ్యాషన్ దట్ ఈస్ దాన్ని ఎవరు మేమంటాం అర్థాంగిక ఆయన స్వీకరించారు వీ యాక్సెప్ట్ మా వదినమ్మగా అంతేగాని ఎక్స్ట్రా థింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్నే వీ క్వశ్చన్ రైట్ ప్రసన్న గారు ఫైనల్గా చెప్పండి అంటే ఇంత అభిమానం ఉంది తెలుగుదేశం తెలుగు అంటే ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ అని పెట్టి పార్టీని స్థాపించారు మరి ఈ పార్టీని ఇంకా ముందుకు సాగించడానికి ఫ్యూచర్లో ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు డిఎంకే పడిపోయింది అన్నారు ఇంకా అసలు డిఎంకే కోలుకోలేని దెబ్బ అన్నారు ఈరోజు డిఎంకే అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకోలేదా మేము తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అది ఒక నినాదంతో ముందుకొచ్చారు ఒక ఆత్మగౌరవం అన్న దాంతో వచ్చారు ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వచ్చారు ఈవెన్ జగదీష్ రెడ్డి గారు కూడా నా ముందు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన కూడా 83లో ఖచ్చితంగా తెలుగుదేశంకి ఓటు వేస్తుంటారు ఎందుకంటే డెమోక్రటిక్ వేలో ఒక యాంటీ కాంగ్రెస్ అన్న ఒక వేవ్ని క్రియేట్ చేయడం అదే దేశం మీద చోట్ల సోషలిస్టు జయప్రకాష్ నారాయణ గారు ఇలా వైతాళికులుగా వీళ్ళు వచ్చారమ్మ ఈ తెలుగుదేశం పార్టీ చనిపోదు తెలుగుదేశం పార్టీకి చావన్నది లేదు దీనికి ఎంతోమంది ఏం మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ లేరా లోకేష్ లేరా వాళ్ళ కుటుంబం అనేది ఉంది ప్రతి వ్యక్తి కార్యకర్త తన భుజ స్కంధాల మీద ఈ జెండాను మోసుకెళ్తాడు మోసుకెళ్ళి ఆత్మ రామారావు గారి ఆత్మకు శాంతి కలిగిస్తూనే ఉంటారు ఏ కళలైతే ఆయన కన్నారో తెలుగు సంస్కృతిని తెలుగు భాషని తెలుగు నాగరికతని తెలుగు భాష వైజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు దాని కింద మేమంతా పనిచేస్తాం మేము వైతాళికులుగా మారకపోయినా జగన్నాథ రథచక్రాల కింద పడిపోయేనా లేదా తాజ్మహల్ బట్టిని కట్టిన కూలీలుగానన్న మారన్నా కూడా ఈ తెలుగు భవన నిర్మాణంలో మళ్ళీ రెండు రాష్ట్రాల సంస్కృతి సౌరభాలు వెదజల్లేట్టుగా తెలుగు ప్రజలంతా కూడా విడిపోయినా కూడా ఏకతాటి మీద తెలుగు భాష కోసం దక్షిణాది రాష్ట్రాల ప్రాభవం కోసం పోరాడే తత్వంలో మేము ముందుకు వస్తాం జగదీశ్వర్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు మరి రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధించుకుంటుందంటారా ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం ఆంధ్రాలో వచ్చింది ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చి ముఖ్యమంత్రిగా రేపు 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయన 6 నెలల్లో ఏదో మార్పు తీసుకొస్తాను అని చెప్తున్నారు ఈ 6 నెలల్లో మార్పు అనేది ఎలాగ తీసుకొస్తాడు అంటే రామారావు కంటే బెటర్ పరిపాలన రామారావు గారు ఆ రోజు ఏం చేశారు అనేది మనం ఆ రోజు మాట్లాడాలి ఎందుకంటే 6 మంత్స్ నేనేదో సమ్ చేంజెస్ తెస్తాను అని అంటున్నాడు ఆ చేంజెస్ ఏంటి దేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక నూతన రాజకీయానికి నాంది పలుకుతాడు అని ఆయన చెప్పేటప్పుడు ఒక కుర్రవాడు యంగ్స్టర్ కొత్తవాడు కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో వాళ్ళ తండ్రికి కూడా ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రికి ఉన్న చరిత్ర ఏంటి పేదవాళ్ళ కోసం ఆరోగ్యశీలన అయ్యని అని చేశాడు కాబట్టి అదేవిధంగా ఇతన్ని కూడా భావించి ఓట్లు వేయడం జరిగింది తండ్రిలాగే ఇక్కడ ఏంటంటే ఒక పక్క కొత్త ప్రభుత్వం దగ్గర 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా విడిపోయిన తర్వాత కావాల్సిన పరిస్థితులు సరిగా జరగలేదన్న ఒక ఉద్దేశంతో ఒక సామాజిక వర్గ గొడవల్లో ఒక సామాజిక వర్గం వెనకాల జనాలందరూ ఉండి ఆ సామాజిక వర్గానికి ఆ రోజు కంకణం కట్టారు ఆ సామాజిక వర్గం వల్ల మేలు జరగట్లేదని ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసి అన్ని కులాల్లో ఉంటేనే ఒక సామాజిక వర్గం అప్పర్ హ్యాండ్లో ఉంటుంది ఒక కులం వల్ల ఉండదు కాబట్టి ఏంటంటే ఈరోజు సపోర్ట్ చేసి 151 స్థానాలలో విజయం సాధించేదానికి ఇచ్చారు ఇది ఎలాగ ఉంటుంది రాబోయే రోజుల్లో కొత్త రాజకీయానికి నాంది పలుకుతుందా చూసిన తర్వాత ఈ ఇప్పుడు ఆమె మేడం చెప్పినట్టు ఆ రోజు ఏదన్నా ఇప్పుడు ఆ రోజు ఏదన్నా ఎఫెక్టివ్గా ఉండి ఆయన చెప్పింది చేయలేని పరిస్థితి ఏదైనా ఉంటుందా అని అన్నప్పుడు మేడం చెప్పేది మనం ఆలోచిస్తాం ఎందుకు ఆలోచిస్తామంటే నేనేం టీడీపీ కాదు నేనేం ఏ పార్టీ కాదు 83లో రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు లేచారు ఆ తర్వాత రోజుల్లో ఇది కేవలం ఏంటంటే ఒక సామాజిక వర్గానికి చెందింది అనే ఒక కలర్ అనేది వచ్చేసింది ఆఫ్టర్ రామారావు అనే తర్వాత అదే బ్యాడ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ ఒక్క బ్యాడ్ వల్ల ఇలాగ ఉంటుంది నువ్వు ఎంతైనా చేయి అది ఆ ఎక్కదు జనానికి ఈ కుల గోళ వల్ల ఈ కులాలు మతాలు ఈ గోళ వల్ల ఈ ఈ ఆల్టర్నేటివ్ అనేది జరుగుతుంది అన్నమాట అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ జగదీశ్వర్ రెడ్డి గారు రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి చూసారు కదా ఎన్టీఆర్ గురించి మనం ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం అలాగే ఆయన ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా ప్రసన్న గారు చెప్పారు అలాగే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుందని కాటరగడ ప్రసన్న గారు కూడా చెబుతున్నారు ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్కి వాచింగ్ అంటే ప్రతిక్షణం ప్రజల పక్షం We'll be right back.